రాముడు ఎందుకు జగదేవ రాముడు అవుతాడు? ఇలాంటి గొప్పవాణి సమాజం నుంచి తీసేయబడినప్పుడే రాముడు అవుతాడు. అది కూడా తెలియకుండా వాడినో కామన్గా సీతాదేవికి, వాడు సీతాదేవి పాత్రకి స్లీవ్లెస్ డ్రెస్ వేస్తాడు, స్లీవ్లెస్ జాకెట్ లేకుండా చీర. వాడికి దరిద్రుడికి ఆడికి ఏమన్నా తెలుసా? ఆ సన్నాసి ఆ డైరెక్టర్కి అసలు వచ్చాయి. నిజంగా ఏం మాట్లాడ, సీతమ్మ తల్లి, మహాతల్లి, సీతమ్మ పాత్ర తల్లి పాత్ర, తల్లిగానే చూస్తారు. ఎవరు కూడా సీత అనరు. సీతమ్మ తల్లి, జరకమ్మ, అగ్ని సంభవవు, అయోనిజవు అని ఆవిడ అంత పవిత్రంగానే పిలుస్తారు. ఆవిడకి ఈ డ్రెస్ వాడికి తెలుసా? ఆ రోజుల్లో ఈ డ్రెస్ సీతకుందని సన్నాసి వాడికి. ఆ రోజుల్లో ఈ డ్రెస్ ఎవరికి వేసేవారు అయ్యి అంటే చెలికత్తెలకి వేసేవారు. రాజుగారికి, రాణిగారికి విసరికర్లు, వింజామరలు ఊపే వాళ్ళకి, పానీయాలు వచ్చే వాళ్ళకి, పానీయాలు తినుబండారాలు మోసుకొచ్చే వాళ్ళకి ఇలాంటి డ్రెస్సులు వేసేవారు. అలాంటి డ్రెస్సును, చెలికత్తెల డ్రెస్ సీతమ్మ తల్లికి వేస్తావా? బుద్ధి జ్ఞానం ఉండదా వాడికి? ఏమన్నా ఉందా వాడికి అసలు? అంటే సీతమ్మ తల్లి నామానికి డ్రెస్సు, రావణాసురుడిని పాత్రోచితం లేదు, కొన్ని ఘట్టమైన అమోఘమైన ఘట్టాలని అర్ధపర్ధలాగా కట్టె కొట్టే తెచ్చి వదిలేసేసి